మీడియా వారికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. గోదావరి సినీ టోన్ ప్రొడ్యూసర్స్ నాకు బాగా తెలిసి ఉన్నవాళ్ళు, ప్రసాద్ గారు, వీరన్న చౌదరి గారు, శ్రీను గారు. ఇది అమలాపురం నుంచి సిరిడి వెళ్తున్న ఒక బస్సులో జరుగుతున్న క్యారెక్టర్లు, ఆ కామెడీ అదంతా డైరెక్టర్ సతీష్ గారు తీశారు. బస్సు వానరు శ్వేత బస్సు. ఇందులో నేను చేపల్చారు వానర్ని. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ఆయన పురోహితులు, ఆయనకు పడదు నేనంటే పక్క సీటు నాది, ఆయన పురోహితులు పక్క సీటు, ఆయనకి అసహ్యం చేపల వాసన. చేపలు తింటే కళ్ళకు మంచిదండి పందులు గారు అట, ఒరే తినకపోతే చేపలకు మంచిదిరా విధవా అంటాడు. అలా ఇంచుమించు ఉంటాయి డైలాగులు. అలాగే ఈ సినిమా ఆడి వెంట వెంటనే వారి సినిమాలు తీయాలని కోరుకోను, కానీ ఆచితూచి మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటాను. ఈ గోదావరి సినీ టోన్, గోదావరి ఉన్నంతకాలం ఈ సినీ టోన్ ఇలా ఉండాలని కోరుకుంటా. అయితే వీరన్ చౌదరి గారు, నేను స్టేజ్ మీద చాలా మైములు అవి వేశాం. చాలామంది డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యి ఉంటారు, ఆయన యాక్టర్ కావాలనుకుని డాక్టర్ అయ్యాడు. రాజమండ్రిలో బీజిఎస్ డాక్టర్ అయ్యి మా గురుగారు ఇక్కడే ఉన్నారు, బాబు రాజేంద్రప్రసాద్ గారు మమ్మల్ని డైరెక్ట్ చేసిన ఆయన. కాబట్టి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ద సురేష్ గారి గురించి, ఆయన బాగానే మ్యూజిక్ ఇస్తాడు, విరాట్ కోహ్లీ బాగానే ఆడతాడు, ప్రభుదేవ బాగానే డ్యాన్స్ చేస్తాడని చెప్పలేం. ఆయన ఇప్పుడు బాగానే ఇస్తారు, మేము మ్యూజిక్ బాగుందని చెప్పలేము. ఇప్పుడు కూర ఉండదు అన్నారు, తిని కూర బాగుందని చెప్తాం. అలాగా మాకు ఆయన మ్యూజిక్ ఎప్పుడు బాగుంటుంది. ఆయనకి మళ్ళీ మళ్ళీ ఫామ్లోకి వచ్చి మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, భానుచంద్ర గారు వారి అబ్బాయి గారు ఇందులో చేశారు, ఆయనకి మంచి మంచి సినిమాలు రావాలని, వాయినతో నటించే అవకాశం నాకు వచ్చింది, చాలా సంతోషం. ఇలా ఇది ముందుకు సాగాలని, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాను.